సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల కేసును ఏపీ హైకోర్టుకు కొట్టివేసింది. అయితే ఎమ్మెల్యేపై నమోదైన లైంగిక వేధింపుల కేసుపై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ఇవాళ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఓ టీడీపీ మహిళా కార్యకర్త ఫిర్యాదు మేరకు ఇటీవల ఆదిమూలంపై తిరుపతి పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. అయితే సెప్టెంబర్ 5న ఆదిమూలంపై అత్యాచారం బెదిరించిన రేప్ చేయటంపై కేసు నమోదైంది. సెప్టెంబర్ 5న రాత్రి 11:15 బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ వెంటనే ఈస్ట్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అయితే సంఘటన జరిగిన భీమాస్ పారాడైస్ హోటల్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండటంతో ఆ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే బాధిత మహిళ చివరకు ఆయనతో రాజీపడినట్లు సమాచారం. తనను ఎమ్మెల్యే ఆదిమూలం లైంగికంగా వేధించాడని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన ఆమె ఈ నెల 20న హైకోర్టుకు హాజరై ఎమ్మెల్యేపై తాను పెట్టిన కేసు, అందులో పేర్కొన్న ఆరోపణలు అవాస్తవమని నివేదించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం గత శుక్రవారం విచారణ చేపట్టింది. ఆదిమూలం తరపున సీనియర్ న్యాయవాది జి రఘు వాదనలు వినిపించారు. ఆదిమూలంపై పోలీసులు పెట్టిన కేసుల్లో సెక్షన్లు వర్తించవని, మహిళా పోలీస్ అధికారిని నమోదు చేయాల్సిన కేసును పురుష పోలీస్ అధికారి నమోదు చేశారని ఆదిమూలం తరపు లాయర్ అన్నారు. జూలై ఆగస్టు నెలల్లో సంఘటన జరిగితే సెప్టెంబర్ 5న కేసు నమోదు చేశారని ఆయన కోర్టుకు వివరించారు. మరోవైపు ఈ కేసును కొట్టివేయాలని మహిళ తరపు న్యాయవాది జితేందర్ సైతం కోర్టులో వాదనలు వినిపించారు. బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల్లో అంశాలన్నీ అవాస్తవమని, ఈ మేరకు నోటరీతో కూడిన అఫిడవిట్ను బాధిత మహిళ కోర్టుకు సమర్పించిందని వివరించారు. అందువల్ల ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కృష్ణసాగర్ తీర్పును నేటికి రిజర్వ్ చేశారు. ఇవాళ ఆదిమూలంపై కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.